పెన్సిలిన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త 1000 సార్లు తాను ఎక్స్పెరిమెంట్లు చేశాడు. 1000 సార్లు ఎక్స్పెరిమెంట్లు చేస్తే 1000 సార్లు విఫలమైపోయాడు, పెన్సిలిన్ని కనుక్కోలేకపోయాడు. అప్పుడు అందరూ నవ్వారు, 1000 సార్లు నువ్వు ప్రయోగాలు చేశావు, 1000 సార్లు ఆ ప్రయోగాలు ఫెయిల్ అయిపోయినాయి, ఏమి సాధించావు? అప్పుడు పెన్సిల్ని కనుక్కున్న వ్యక్తి ఏమన్నాడు తెలుసా, 1000 సార్లు నేను ఎక్స్పెరిమెంట్లు చేసినప్పుడు మీరు అడుగుతున్నారు ఏమి సాధించావా, నేను చెప్తున్నా ఈ 1000 మెథడ్స్లో మీరు పెన్సిల్ని కనుక్కోలేరు అనే సత్యాన్ని మీ అందరికీ తెలియచేస్తున్నా. అంతేగాదు, అదే వ్యక్తి మరలా ప్రయత్నం చేయగా పెన్సిల్ని కనుక్కోగలిగాడు. ఫ్రెండ్స్, నువ్వు దేవుని సంధికి వచ్చిన వెంటనే జాబ్ వచ్చేయదు, దేవుని సంధికి వచ్చిన వెంటనే పెళ్ళి అయిపోదు, దేవుని సంధికి వచ్చిన వెంటనే పిల్లలు పుట్టేయరు, దేవుని సంధికి వచ్చిన వెంటనే సకల ఆశీర్వాదాలు వచ్చి అమాంతంగా నీ మీద వాలిపోవు. దేవుడు నిన్ను చూస్తాడు, పరీక్షిస్తాడు, గమనిస్తాడు, గుర్తిస్తాడు. నీ భక్తి అసలైందా? వరాల కోసం వస్తున్నావా? వరాలు ఇచ్చే దేవుడి కోసం వస్తున్నావా? దేవుడు పరిశీలిస్తాడో? ఈ పరిశీలించే పరీక్షించే కాలములో నీ విశ్వాసాన్ని నువ్వు నిరూపించుకోవాల్సిన బాధ్యత నీదే. చాలా సందర్భాలు దేవుని సంధికి వచ్చి చేసిన ప్రార్థనకు వెంటనే జవాబు రాకపోతే విసుక్కునేవాళ్ళు, కసురుకునేవాళ్ళు, దేవుణ్ణి ప్రశ్నించేవాళ్ళు, దేవుని మీద అలిగేవాళ్ళు ఎంతమంది లేరు? వెనకటికట్ట ఎవడో నట చెరువు మీద అలిగాడట, ఏమవుతుంది చెప్పండి. మరొకడంట బస్సు డ్రైవర్ మీద అలిగాడట. ఆ బస్సు సాధారణంగా 8:30కి రావాలి, అది 8:45కి వచ్చింది, ఆలస్యంగా బస్సు వస్తే ఎంత ఆలస్యంగా వస్తావు నేను ఎక్కడ అన్నాడు. ఎక్కద్దు, నువ్వు బస్సు డ్రైవర్ మీదను ట్రైన్ డ్రైవర్ మీద అలిగితే ఏం లాభం చెప్పు, ఎవరికి నష్టం చెప్పు. డ్రైవర్ మీద అలిగితే నీకే నష్టం, మరి దేవుని మీద అలిగితే ఈ లోకంలో అంతకంటే నష్టము కష్టమో మరొకటి లేదు. అలగద్దు సంఘమా, దేవుని మీద అలిగే ప్రయత్నం చేయొద్దు. ఏదో ఒక వారం వచ్చి ప్రార్థన చేసి దేవుడు జవాబు ఇవ్వకపోతే మరొక వారం మానేసేటటువంటి రకంగా ఉండకండి. ఏదో ఒక వారం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వెంటనే జవాబు రాకపోతే చేతులెత్తేసేవారిగా ఉండకండి. పట్టుదల, మీ ప్రార్థనలో పట్టుదల కావాలి, మీ భక్తిలో పట్టుదల కావాలి, దేవుణ్ణి సేవించే విషయంలో పట్టుదల కావాలి, దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించే విషయంలో పట్టుదల కావాలి. పట్టుదల కలిగిన వాడు తాను అనుకున్న దాన్ని సాధించే వరకు వదిలిపెట్టడు. నువ్వు అనుకున్న దాన్ని పొందుకునేంత వరకు నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సన్నిధిని విడువక, పట్టుదలతో ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీకు జవాబు ఇస్తాడు. పరిస్థితులు ఏమీ బాగోలేదు, కుటుంబ పరిస్థితి ఏమీ బాగోలేదు, ఉద్యోగంలో పరిస్థితులు ఏమీ బాగోలేదు, వ్యాపారంలో పరిస్థితులు ఏమీ బాగోలేదు, బిడ్డల పరిస్థితి ఏమీ బాగోలేదు, భర్త పరిస్థితి ఏమీ బాగోలేదు, భార్య పరిస్థితి ఏమీ బాగోలేదు, నీ ఒంటిలో పరిస్థితి ఏమీ బాగోలేదు. బాగోలేని పరిస్థితుల గుండా వెళుతున్న సహోదరి సహోదరుడా, నువ్వు బాగుపడాలి అని ఆశపడుతున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, పాపాన్ని విడిచిపెట్టి రా. జార్జ్ విట్ఫీల్డ్ అనేటటువంటి గొప్ప దైవజనుడు ఇంగ్లాండ్లో ఉండేవాడు. ఒకరోజు వాక్య పరిచర్య చేయగా తన తమ్ముడు ఆ వాక్యాన్ని విన్నాడు. వెళ్ళి ఒక చోట కూర్చుని ఏడుస్తున్నాడు. పక్కనే ఉన్న ఒక తల్లి అంటుంది, ఎందుకు బాబు ఏడుస్తున్నావు? నశించిపోయాను, నాశనం అయిపోయాను, నేను నాశనం అయిపోయాను, నా బ్రతుకు నాశనం అయిపోయింది అని గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ తల్లి ఉంటుంది, చాలా సంతోషం అని చెప్పి. అతనికి ఏం అర్థం కాల, ఏం మాట్లాడుతున్నావు తల్లి, నా జీవితం నాశనం అయిపోయింది అని చెప్పి నేను ఏడుస్తూ ఉంటే చాలా సంతోషం అంటావు ఏమిటి, నీకు ఎలా సంతోషం పుడుతుంది, ఎలా సంతోషించగలుగుతున్నావు నా జీవితం నాశనం అయిపోతే. అప్పుడు ఆ తల్లి అంటుంది, చాలా సంతోషం నాయన, నువ్వు నాశనం అయిపోయావు. అదేంటమ్మా అలా అంటావు? అవునయ్యా, ఎందుకు అలా అంటున్నావు? నాశనమైన వారి కోసమే, నశించిన వారిని వెతకడం కోసమే ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడు. నీలాంటి వాడి కోసమే యేసు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు నాశనమైపోయావు కాబట్టి నువ్వే యేసయ్య కావాలి,
నిన్నే యేసు రక్షించగలడు. అందుకే చెప్తున్నా సంతోషం. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా, నాశనం అయిపోయాను, నా కుటుంబం నాశనం అయిపోతుంది, నా బిడ్డలు నాశనం అయిపోతున్నారు, నా జీవితం నాశనం అయిపోతుంది, అయితే చాలా సంతోషం. నాశనం అయిపోతున్న నీ కుటుంబం కొరకే, నీ కొరకే, నీ బిడ్డల కొరకే, మన కొరకే ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించినట్లయితే ఉన్న ఫలాన ప్రభువా నశించిపోతున్నాను, నాశనం అయిపోతున్నాను, నన్ను దర్శించువా, ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. రండి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఈరోజు ఎందరైతే ప్రభువాని వైపుకు తిరుగుతున్నారో, పాపాన్ని విడిచి, పాపిష్టి కార్యాలు విడిచి ప్రత్యేకంగా నీ బిడ్డలుగా జీవించాలని పట్టుదలతో నిన్నే సేవించాలి, వెంబడించాలని ఆశిస్తున్నారో, నశించిపోతున్నానయ్యా, నా కుటుంబము, నా బిడ్డల జీవితము నశించిపోతున్నాయి, నశించిపోతున్నావు అని బాధపడుతున్నారో, వ్యధ చెందుతున్నారో, వారితో ఒక శుభవార్త చెప్పావు, నశించిపోతున్న వారి కొరకే నేను దిగి వచ్చాను అని. నాయనా ఈరోజు నశించిపోతున్నావు అని చెప్పి హృదయపూర్వకంగా పశ్చాత్తాప పడుతూ ప్రార్థన చేస్తున్నారో వారి జీవితంలో అడుగుపెట్టి వారు నీ వైపుకు తిరుగులాగున ప్రత్యేకంగా పట్టుదల కలిగి నిన్ను సేవించి అద్భుతమైన ఆత్మీయతను మనస్సును దయచేసి ఇక నుంచి ఒక నూతన ప్రారంభాన్ని, జయకరమైన జీవితాన్ని, ప్రతి బానిసత్వం నుండి విడుదలను, విజయమును దయచేయమని, నిన్నే సేవించే నీ బిడ్డలుగా బ్రతికే భాగ్యాన్ని ఇవ్వమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.